ఏదైనా ఒక కీడు నీ జీవితంలోకి వచ్చిందంటే అది నా మంచి కొరకే, నా అభివృద్ధి కొరకే. దేవాదేవుడు శత్రువుల్ని ఉంచాడు అంటే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీ జీవితంలో శత్రువులు ఎందుకు ఉన్నారంటే అది నీ మేలు కొరకే. దేవుడు ఆ శత్రువుల నుంచి ఒక గొప్ప మేలు చేయడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఏమంటే గొలాయత్ లేకపోతే దావీదు పేరు వినిపించేదా? గొలియాత్ లేకపోతే, ఆరు మూరల జానుడు కలిగినటువంటి గొలియాత్ లేకపోతే డేవిడ్ లైమ్లైట్లోకి వచ్చేవాడా, కనిపించేవాడు? అసలు ఈజ్ ద మోస్ట్ రిజెక్టెడ్ పర్సన్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. దావీదు ఎలాంటి వాడు తెలుసండి? కుటుంబంలో ఏ ఒక్కరికి కొరగానటువంటి వాడు. అంటే ఏ ఒక్కరు కూడా కేర్ చేసేవారు కాదు. తండ్రి ఏడుగురు అన్నల్ని కూడా ఆర్మీలో పెడితే దావీదుని మాత్రం గొర్రెలు కాపరగా పెట్టాడు. కుటుంబంలో కేర్ లేదు, అందరినీ చదివించాడు. దావీదుని ఏం చేయాల? గొర్రెలు మేపరా అని చెప్పి గొర్రెలు మేపడానికి పంపించాడు. తన జీవితంలో శత్రువు గొలియాత్. నేను అంటాను, దావీదు తన ఇంట్లో నెగ్లెక్టెడ్ పర్సన్, సొసైటీలో నెగ్లెక్టెడ్ పర్సన్. నేను అనుకుంటాను ఆ దావీదు పక్కింటి వాళ్ళు కూడా ఎవరికి తెలియదు. పక్కింటి వాళ్ళకి ఎవరికైనా తెలుసు అంటారా దావీదు? ఎందుకంటే ఉదయాన్నే ఎవరు లేకముందే ఆ వ్యక్తి గొర్రెలు కాయడానికి వెళ్ళిపోతాడు. పక్కింటి వాళ్ళు కూడా తెలియదు. కానీ గొలాయిత్ అనేటువంటి శత్రు ద్వారా దావీదు ఫేమస్ అయిపోయాడు. గడికి చెప్పలు కొడుతూ దేవుని నామమే పరచాడు. సెలబ్రిటీ అయిపోయాడండి దావీదు. గొలియాత్ లేకపోతే దావీదు స్టోరీ ఉండదు. దావీదు రాజు అవ్వలేడు. అంటే ఒక శత్రువు ఉన్నాడు అనంటే ఆ శత్రువు నీకు మేలు చేయడానికి ఉంటాడనేటువంటి విషయం గమనించండి. సమూయేలు వస్తాడు, జెస్సి దగ్గరికి వస్తాడు, యెషయా దగ్గరికి వస్తాడు. వచ్చి నీ కుమారుల్లో ఒకరిని రాజుగా ప్రతిష్ఠించమని ప్రభువు చెప్తా ఉన్నప్పుడు ఏడుగురు నిలబెట్టాడు. నిలబెట్టి ఏళ్ళేనయ్యా నా కుమారులు అన్నాడు. ప్రభువా ఏళ్ళేనంటే కుమారులు అనగానే ప్రభు అన్నాడు, ఏళ్ళలో ఎవరిని ఎంపిక చేసుకోవట్లేదు, ఇంకోటి ఉన్నాడు అంటున్నాడు. బాబు జెస్సి యెషయి ఇంకెవరిని ఉన్నారంటే ఉన్నాడులేండి ఒక కడసారుడు. ఏంటి కడసారి వాడు ఒకడున్నాడు, ఎందుకు పనిచేయట్లేదని చెప్పాడు. గొర్రెలు కాపరగా పెట్టిన ఆడి గురించి ఎందుకు సార్? ఆడు రాజుకి కాదు కదా, రాజు దగ్గర ఒక కత్తి పట్టుకోవడానికి కూడా పనిచేయడండి వాడు. వాడు వచ్చేంతవరకు నేను వెళ్ళనన్నాడు సమయంలో. వచ్చేంతవరకు ఎవడు భోజనాలకు వెళ్ళడానికి వీల్లేదో వాడిని పిలిపించు అన్నాడు ఎస్ఐని. పిలిపించి వచ్చేటప్పటికి సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నా హృదయానుసారి మనుషుడు ఇతడే, ఎనాయింట్ హిమ్, అతను అభిషేకించు. కడసారి వాడండి, తండ్రి చేత కూడా చేతరించబడినటువంటి వాడు. తన జీవితంలో శత్రువే తన హైలైట్ చేయలేదా? ఒక విషయం చెప్పమంటారా, 40 సంవత్సరాల నుంచి సౌలు అనేటువంటి మహారాజుకు ఇస్రాయల్ దేశాన్ని పరిపాలన చేస్తుంటే దావీదును చూసి సౌలు అంతటి వాడు అసూయి పొందాడట. హల్లెలూయా. నీ శత్రువుల్ని చూసి అసూయి పొందుతారు, ఈర్ష్య పొందుతారు. 40 సంవత్సరాల నుంచి ఇస్రాయల్ దేశాన్ని పరిపాలన చేస్తున్న సౌలే దావీదును చూసి అసూయి పొందాడు. ఎందుకు తెలుసా? గొలియాతును చంపి ఆ యొక్క తలని అలా పట్టుకుని వస్తూ ఉంటుంటే ప్రజలందరూ కూడా సౌలుకి 1000 జయాలు, దావీదుకి 10,000 జయాలు అని ఎప్పుడైతే పొగుడుతూ ఉన్నారో సౌలు సైతం అసూయి పొందాడు. ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? గొలాయత్ లేకపోతే దావీదు లేడు. ఈరోజు నీ శత్రువు లేకపోతే నువ్వు పైకి వెళ్ళలేవు. గట్టిగా చెప్పలు కొడుతూ దేవుని నామమే పరచండి. ఈరోజు దావీదు లైమ్ లైట్లోకి వచ్చాడంటే ఎవరిని బట్టి? గొలాయత్ను బట్టే. హామా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, మహామంత్రి, రాజుని అహస్వరోస్ దగ్గర మహామంత్రిగా ఉన్నాడు. అదే ఆస్థానంలో ఒక చిన్న వాచ్మెన్ కూడా ఉన్నాడు, అతని పేరు మొర్దెకాయ్. ఈ యొక్క హామాన్ మొర్దెకాయ్ మీద చాలా విషపు చూపు అనమాట, విషాన్ని కక్కేస్తా ఉన్నాడు. వీడేంటి నాకు నమస్కారం చేయడు, వీడేంటి నాకు సాష్టాంగ నమస్కారం చేయడని ఎప్పుడో ఒకప్పుడు ఈమె నాశనం చేసేయాలి వీడుతా. ఆ శత్రుత్వాన్ని దేవుడు ఎంత గొప్పగా మలిచాడంటే హామాన్ని, ఏమండి హామాన్ స్థానంలో ఎవరు వచ్చేసారు? మొర్దెకాయ్ వచ్చేసాడు. గట్టిగా చెప్పకూడదు దేవుని నామమే పరచండి. ఒక వాచ్మెన్, ఒక కాపలాదారుడు ఆ రాజ్యానికి మంత్రి అయిపోయాడంటే ఎవరిని బట్టి? ఇరు నీ శత్రువులు నీకు మేలు చేస్తారు, స్తోత్రం చెప్పండి. నిన్ను ఫేమస్ చేసేస్తారు. నీ మీద కీడులు ఎవడైతే పనుతుంటో దేవుడు వాటిని మేలుగా మార్చేస్తాడు. యోసేపు దగ్గరకు వస్తాను, నాకు చాలా ఇష్టం యోసేపు. యోసేపుని ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు, చాలామంది లైఫ్ని లీడ్ చేశారు, కానీ యోసేపు లైఫ్ గురించి చెప్పాలంటే హీ లీడ్ ఎ ఎక్స్ట్రాడినరీ లైఫ్. అసాధారణమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు యోసేపు. బైబిల్లో ఎక్కడాకడో యోసేపు గురించి ఒక చిన్న నెగిటివ్ కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాయించలా. అబ్రహాం గురించి ఉంది, దావీదు గురించి ఉంది, అందరి గురించి చిన్న చిన్న లూప్ హోల్స్, నెగిటివ్స్ మనకు కనబడతాయి. కానీ యోసేపు గురించి మీరు ఎంటైర్ బైబిల్ చదవండి, ఒక్క చోట కూడా తప్పు చేసినట్లుగా నెగిటివ్ రాయలా పరిశుద్ధాత్మ దేవుడు. అంత ఎక్స్ట్రాడినరీ లైఫ్ని లీడ్ చేశాడు. మనందరికీ, యవనస్తులందరికీ ఎంతో మాదిరికరమైనటువంటి వ్యక్తి జోసెఫ్. ఐగుప్తు దేశంలో బానిస పిల్లవాడికి అమ్మివేయబడ్డాడు. సొంత అన్నలని తన్ని బానిసగా అమ్మేశారు, సొంత తమ్ముడిని. అన్నలే శత్రువులుగా మారిపోయారు. జస్ట్ 13 ఇయర్స్
13 సంవత్సరాల ఒక దేశానికి బానిస పిల్లగా వెళ్ళిపోయిన జోసెఫ్, హి బికమ్ ద ప్రిన్స్ ఆఫ్ దట్ కంట్రీ. ఆ దేశానికి ప్రధానమంత్రి స్థానంలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఆహారం ఎక్కడా లేదండి, దేశాలన్నీ కూడా కరువు తలమండించిపోతుంటే ఐగుప్తు దేశంలో ఒక అడ్మినిస్ట్రేటర్ ఉన్నాడట, చాలా తెలివైనడట, దేవతల జ్ఞానం కలిగినటువంటి వాడట. కానీ అతనికి ముందే తెలుసట ఇలా కరువు వస్తుందని, అందరిని బట్టి గొడవలు కట్టించాడు. ఈరోజు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎక్కడి నుంచి వచ్చింది, ఆ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి, వర్షాకాలంలో పండుతున్నటువంటి ఆ ధాన్యాన్ని ఆ వరిని ఈరోజు ఫుడ్ గోడౌన్స్లో పెడతా ఉన్నారు కదా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ. అవి ఎప్పుడు ప్రారంభించబడ్డాయంటే యోసేఫ్ కాలంలో, యోసేఫ్ ప్రారంభించాడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఈజిప్ట్. పండించినటువంటి ప్రతి ధాన్యాన్ని కూడా అందులోకి తీసుకువెళ్ళి స్టోర్ చేశాడు, అవి కరువు కాలంలో ఉపయోగపడతాయని. ఇజ్రాయెల్ దేశం నుంచి అన్నలు వచ్చేసారు. ఎప్పుడైతే ఆ స్టోరీ అంతా మనకు బాగా తెలుసు, అన్నలు వస్తే అన్నలతో చిన్న గేమ్ ఆడుకుంటాడు, అంతా అయిపోయిన తర్వాత అన్నలకు తెలిసిపోద్ది వీడే మన తమ్ముడు యోసేపు. వాళ్ళు ఎంత ద్రోహం చేశారో, ఎంత నమ్మక ద్రోహం చేశారో వారికి తెలుసు. యోసేపు మనం విడిచిపెట్టాడు, వాడి దగ్గర పవర్ ఉంది, వాడి దగ్గర శక్తి ఉంది, ఏదైనా చేయగలుగుతాడు మనల్ని అని చెప్పి అందరూ కూడా యోసేపు కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరుకుంటా ఉన్నారు, తమ్ముడు పాదాల మీద పడి. అప్పుడు ఒక మాట అంటాడు, బ్రదర్స్, యు ఇంటెండెడ్ ఫర్ ఈవిల్ బట్ గాడ్ టర్న్డ్ ఇంటు గుడ్. మీరందరూ నా కీడు చేయాలనుకున్నారు, ఆ కీడును దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేశాడు. గట్టిగా చప్పుడు కొడుతూ దేవుని అన్నపరచండి. ఆ రోజు అన్నలే గనుక ఆ గుంటలో పాడికపోతే ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యేవాడా? సీ మై డియర్ ఫ్రెండ్స్, మన దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఎవరినైనా కీడు చేయాలనుకుంటున్నాడా, ప్రార్థన చేయం. కంగారు పడిపోద్దు, వాళ్ళ మీద విషపు చూపు నిలిపేయద్దు. వాడు కీడు చేస్తున్నాడు కదా, తిరిగి ప్రతి కీడు చేసేద్దు. వెయిట్ చేయి, దేవునికి అప్పగించు. దేవుడు ఆ కీడుని నీ జీవితంలో మంచిగా మార్చేస్తాడు. గట్టిగా చప్పుడు కొట్టాల. సాతాడు ఒక కీడు చేయాలనుకుంటాడో దాన్ని మేలుగా మార్చేటువంటి దేవుడు మన ప్రభు. హల్లెలూయా. నీ జీవితంలో ఒక యోసేపు జీవితాన్ని ఆలోచన చేయండి, ఒక వర్ధిక జీవితాన్ని ఆలోచన చేయండి, ఒక దావీదు జీవితాన్ని ఆలోచన చేయండి. శత్రువులు వారి జీవితంలో మేలు చేశారో చేయలేదా? ఒక గొలాయిత్ లేకపోతే దావీదు లైమ్ లైట్లోకి వచ్చేటువంటి వాడు కాదు. ఒక హామాన్ లేకపోతే మొర్దికాయ తన జీవితంలో ఉన్నతమ స్థానానికి వచ్చేటువంటి వాడు కాదు. యోసేపు అన్నలు కనుక గుంటలో పాడేకపోతే యోసేపు ప్రధానమంత్రి అయ్యేటువంటి వాడు కాదు. మోషే జీవితాన్ని కూడా ముందు పెడతాను ఈ రోజున. హోరేపు పర్వతం దగ్గర మోషే తన జీవితాన్ని ప్రభుకి సమర్పించాడు. మోసెస్, మోసెస్, ద ప్లేస్ వేర్ యువర్ స్టాండింగ్ ఇస్ ద హోలీ ప్లేస్, లీవ్ యువర్ శాండిల్స్. నువ్వు నిలబడి స్థలం పరిశుద్ధమైనదయ్యా, చెప్పులు విప్పు అన్నప్పుడు మోషే చెప్పులు విప్పాడు. ప్రభుకి తన జీవితాన్ని సమర్పించిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు, ఫరో దగ్గరికి వెళ్ళు, ఫరో దగ్గరికి వెళ్ళి నా మహిమ ఏంటో చెప్పు, నా కార్యాలు ఏంటో చెప్పు, పంపించమని అడుగానంటే 10 సూచక్రియలు మోషే ద్వారా దేవుడు జరిగిస్తాడు. అప్పుడు జరిగిస్తున్న ప్రతి సందర్భంలో కూడా దేవాదేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడట. ఏం చేశాడు? మోషే వెళ్ళి అద్భుతం చేయగానే తీసుకెళ్ళిపోయా అన్నాడు. కానీ మరుక్షణమే మళ్ళా హృదయం కఠినమైందట. దేవుడే ఫరో హృదయాన్ని ఏం చేశాడు? కఠినం చేశాడు. ఏమండి, దేవుడు ఏమన్నా మనతో ఆటలాడుకుంటాడా? దేవుడు ఎందుకు ఫరో హృదయాన్ని కఠినపరచాలి? దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. 10 సూచక్రియలు చేశాడు దేవుడు. చేసిన ప్రతిసారి ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. 10 సూచక్రియలు జరిగిన తర్వాత ఒక శాశ్వత ప్రణాళిక దేవుడు వేశాడు. ఇస్రాయేలందరూ కూడా నడిచి వెళ్ళిపోతా ఉన్నారు, 40 లక్షలు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఫరో ఇంకా ఆఖరిది, జ్యేష్ఠ కుమారులు వధ కూడా అయిపోయింది, అప్పుడు కూడా ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరిచాడు. ఇప్పుడు ఇస్రాయేలందరూ వెళ్ళిపోతా ఉంటే ఎదరేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకాలేమో ఫరో సైన్యం, శ్రేష్టమైన ఆ యొక్క ఈజిప్షియన్ ఆర్మీ, వెరీ పవర్ఫుల్ ఆర్మీ అది, ఆ సైన్యం చాలా గొప్పది. ఇస్రాయేల్ పోరాడలేరు ఆ ఆర్మీతో, వాళ్ళందరూ వెనకాల వస్తూ ఉన్నారు. దేవుడు అనుకున్నాడు, వీళ్ళు వెళ్తున్నప్పుడు ఆర్మీ వస్తానే ఉంటుంది, ఇప్పుడు శాశ్వతమైన ప్రణాళిక నేను చేయాలా, ఇంకెప్పుడు కూడా ఆర్మీ వెనకాల వెంటబడ్డానికి వీల్లేదో అని చెప్పి ప్రభు చేసిన కార్యం ఏంటి తెలుసా? వీరందరూ కూడా ఎర్ర సముద్రంలోకి వెళ్ళారు. నువ్వేబా అనిపించి ఆ స్థలంలో ఎర్ర సముద్రంలోకి వారు వెళ్ళినప్పుడు వెనకాల కూడా వారు కూడా అనుకున్నారు, వీళ్ళు కూడా వెళ్ళారు కదా, వీళ్ళకి పాలైనటువంటి సముద్రం మనకు కూడా పాలవుతుందని నడండ్రా అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళేటప్పటికి ఇస్రాయల్ ఎప్పుడైతే తీరాన్ని దాటేశారో ఈ యొక్క ఈజిప్షియన్ శాలను మాత్రం సముద్రంలో ఉండిపోయి దేవుడు అన్నాడు. ఇప్పుడు ఎలా అన్నాడు, మొత్తం సముద్రం అంతా కూడా ఏకమైపోయింది, ఫరో శాలన్నీ కూడా ఆ యొక్క ఎర్ర సముద్రంలో నశించిపోయారు. ఇంకెప్పుడైనా ఎదురొచ్చారా? ఇంకెప్పుడైనా వెంటబడొచ్చారా? దేవుడు శాశ్వత అంటున్నాడు. ఈ విషయాన్ని నేను ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఒక కీడు వెనకాల దేవుడు గొప్ప మేలును దాచిపెడతాడు. హల్లెలూయా. కంగారు పడద్దు, ఆవేశపడద్దు. ఆయన చేతుల కింద, బలిష్టమైన చేతుల కింద మనము దీన మనసుకులే ఉండే రాజు హృదయం యెహోవా చేతిలో ఉంది. తన చిత్తవృత్తి చేత నీటి కాలువలు వలె దాన్ని మార్చగలడు ప్రభు. హల్లెలూయా. రాజు యొక్క హృదయం ఎవరి చేతిలో ఉంది?
దేవుని చేతిలో ఉంది. నీటి కాలువ ఎక్కడైతే పల్లంలోకి మనం ఆ నీటిని వదులుతామో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. దేవుడు కూడా హృదయాన్ని అలా మార్చేయగలిగాడట. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వరకు నిన్ను బాధిస్తుంటుంటారు, రేపు వచ్చి సారీ చెప్పి నీకు ఏమైపోతారు, స్నేహితులుగా మార్చబడగలుగుతారు. మన ప్రభు ఎలాంటి వాడు తెలుసా? శత్రువులు ఎదుటి కూడా భోజనాన్ని సిద్ధపరిచేటువంటి వాడు. హల్లెలూయ. నీ శత్రువులు నీకు భోజనం పెడతారండి, నీ శత్రువులు నీకు ఆశీర్వాదకరంగా మార్చగలడు ప్రభు. ఫరో శాలను సర్వనాశనం చేసేసాడు, ఇంకెప్పుడు రాలేదు వాళ్ళు. వారు హ్యాపీగా ఆ దేశానికి వెళ్ళిపోయారు. ఇంకెప్పుడు ఫరో శాలను ఇంకేమొస్తారు? ఫరో శాలన్నీ ఎక్కడ చనిపోయారు? ఎర్ర సముద్రంలో నాశనం అయిపోయారు. ఈరోజు నీ బాస్ నీకు కఠినంగా ప్రవర్తిస్తున్నాడా? నువ్వు పనిచేస్తున్నటువంటి ఆఫీసులో నీ బాస్ నీతో చాలా కఠినంగా చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నాడా? కఠినంగా ఉండటం అనేది నీకు ఇబ్బందే ఖచ్చితంగా, కానీ జీవితకాలంలో ఎప్పుడు నీ జోలికి రాకుండా దేవుడు చేయగలడు. హల్లెలూయ. ఎవరు నీ జోలికి వస్తున్నారా? దేవుడు జీవితకాలం నీ జోలికి రాకుండా ఆయన చేయగలడు. బట్ నువ్వేం చేయాలి తెలుసా? యూ జస్ట్ బీ హంబుల్ అండ్ మీక్ అండర్ ద మైటీ హ్యాండ్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన చేతుల కింద దీన మనసుడుగా దీన మనస్కురాలవైన ఉండాలా. ఖచ్చితమైన వాక్యం ద్వారా మీ జీవితాలని కట్టుకోవాలనుకుంటున్నారా? ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభుని ఆరాధించాలనుకుంటున్నారా? స్వస్థత, విడుదలను, అభిషేకమును పొందాలనుకుంటున్నారా? వ్యసనాల నుండి, రుణబాధల నుండి విడుదల కావాలా? అయితే రండి, ప్రతి ఆదివారం 2500కు పైగా దేవుణ్ణి గొప్పగా ఆరాధిస్తున్న జీవము గల దేవుని సంఘం క్రైస్ట్ టెంపుల్ మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 9 గంటలకు, మూడవ ఆరాధన సాయంత్రం 6 గంటలకు. ప్రతి నెల 2వ శుక్రవారం సంపూర్ణ రాత్రి ప్రార్థన జరుగును. మా అడ్రస్ క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంట కాల్వ రోడ్, NTR సర్కిల్, విజయవాడ. రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. మా ఫోన్ నెంబర్ 888-6000-999.